ఈ పవన్ కళ్యాణ్కు కషాయం ఢిల్లీ వెళ్లారు హంగామా చేశారు బీజేపీతో చేతులు కలిపారు రేపు మాపో అధికారికంగా పొత్తు ప్రకటన రావడం ఖాయంగా కనిపిస్తోంది అంత బాగానే ఉంది పవన్ కళ్యాణ్కు అధికారికంగా ఓ భరోసా దొరికింది పార్టీకి ఫండింగ్ దొరికేసింది కానీ ఒకటే సమస్య బీజేపీ మార్క్ రాజకీయంలో పవన్ కళ్యాణ్ ఇమడగలడా కాషాయపు ఫార్ములాకు జనసేనాని ఫిట్ అవుతాడా భారతీయ జనతా పార్టీ రాజకీయం చాలా ప్రత్యేకం స్థానికంగా ఉండే సమస్యలు దానికి అనవసరం సమస్య ఏదైనా దానికి మతం రంగు ఎలా పులమాలి రాములోని ఎలా ట్యాగ్ చేయాలని మాత్రమే ఆ పార్టీ చూస్తుంది ఇలాంటి రాజకీయాలు పవన్కే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కొత్త రేపు ఉదయం ఈ లైన్లో ఓ వివాదాన్ని రేపమని పవన్ ను బీజేపీ ఆదేశిస్తే అతడు ఆ పని చేయగలడా తన రాజకీయ జీవితానికి ఇబ్బంది అవుతుందనే భయంతో తనకు చెందిన కాపు సామాజిక వర్గానికి బహిరంగంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు పవన్ తెర వెనుక ఆ వర్గానికి పవన్ ఎన్నైనా చేయొచ్చు బాహాటంగా మాత్రం మద్దతు ఇవ్వలేడు ఇంకా చెప్పాలంటే కమ్మోళ్లకు చంద్రబాబు ఇస్తున్నంత సపోర్ట్ కూడా పవన్ తన కాపులకు ఇవ్వలేడు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా ముస్లిం మైనారిటీ వర్గానికి దూరం అయ్యే పరిస్థితి రాబోతోంది దీనికి పవన్ సిద్ధమేనా ఇక్కడ చంద్రబాబు యాంగిల్ను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి వెన్నుపోటు వీరుడు చంద్రబాబు గతంలో తన మామతో పాటు ఎన్నో పార్టీలకు వెన్నుపోటు పొడిచినట్లే గత ఎన్నికల్లో బీజేపీని కూడా నిలువన మోసం చేశారు సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి వ్యూహాత్మకంగా బీజేపీని పక్కన పెట్టారు అలాంటి చంద్రబాబుకు సోయానా దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ను బీజేపీ ఏ మేరకు విశ్వసిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రస్తుతం మోదీకి అమిత్ షాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు ఇప్పటికే ఎంపీలను పంపించారు ఇప్పుడు పవన్తో కూడా తెర వెనక రాయబారం నడుపుతున్నారేమో అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటు చంద్రబాబు అటు బీజేపీ రాజకీయాల మధ్య పవన్ నలిగిపోవడం ఖాయమనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి జనసేన పార్టీ ఆటలో అరటి అయిపోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అంటే ప్రస్తుతం పొత్తు కోసం పవన్ను వాడుకుంటారనమాట ఎన్నికల టైంకు బీజేపీ టీడీపీ కలిసిపోయి పవన్ను కూరలో కరివేపాకు చేస్తారనేది ప్రధానమైన విశ్లేషణ సో ఎటు నుంచి ఎటు చూసుకున్నప్పటికీ బీజేపీతో చేతులు కలపడం జనసేన పార్టీకి ఏమంత లాభదాయకం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పవన్కు ఇంతకు మించి మరో ఆప్షన్ లేదు టీడీపీతో నేరుగా భుజం భుజం కలపలేరు కమ్యూనిస్టులను మరోసారి హక్కున చేర్చుకోలేరు ఆయన ముందున్న ఆప్షన్ కేవలం కాషాయం కప్పుకోవడం కాషాయం మింగడం మాత్రమే